हाय अंडी, ना पेरु संगीता, नेनु कंसल्टेंट पीडियाट्रिशियन रेनी हॉस्पिटल करीमनगर लो पंचेस्तुन्नानु। ई रोजु नेनु मी मुंदुकु रावडानिकि मुख्य कारण इप्पुडु ई सीजन लो पिल्ललु चाला मंदी वैरल फीवर्स बारिन पडुतुन्नारु। इंट्लो प्रति ओक्क फैमिली लो अंदरिकी इप्पुडु वैरल फीवर एक्कुवगा उंदी ई सीजन लो। सो नेनु दानि गुरिंचि मात्लाडडानिकि मी मुंदुकु वच्चानु। सो वैरल फीवर्स एला प्रेजेंट अवुतुन्नायंटे जलुबु, दग्गु, वांतुलु, विरोचनालु, कडुपु नोप्पि, हाई ग्रेड फीवर चाला 102 अट्ला वस्तुंदंटुन्नारु चाला मंदि ज्वरालु। सो दांतो पेरेंट्स कंगारु पड़िपोयि सेल्फ मेडिकेशन तीसुकुंटुन्नारु, सेल्फ गा यांटीबायोटिक वेसुकुंटुन्नारु। सो अला चेयकंडि, एदुन्ना प्रापर कन्सल्टेंट नि कलिसाक मी डौट्स अन्नी मेमु तीर्चडानिकि मी मुंदुन्नामु। सो ई वैरल फीवर्स लो अन्नी फीवर्स लो कंटे ई रोज मुख्यंगा डेंग्यू फीवर गुरिंचि मात्लाडतानु। बिकाज़ डेंग्यू फीवर अनेदि कोंचेम एर्लीगा डिटेक्ट चेसि कन्सल्टेंट नि चूपिस्ते एंटंटे कोंतवरकु कॉम्प्लिकेशन्स नि अवाइड चेयवच्चु अन्नमाट। सो चाला मंदि आ डेंग्यू अनि कूडा तेलियकुंडा इंट्लोने सेल्फ मेडिकेट चेसुकुंटुन्नारु। सो डेंग्यू फीवर फस्ट देनि वल्ल वस्तुंदि, डेंग्यू फीवर अनेदि मनकि दोमल द्वारा स्प्रेड अवुतुंदि, अंते गानि जलुबु दग्गु लागा ओकरि नुंचि ओकरिकि वच्चेदि कादु अदि। ఆ దోమ గనుక డెంగ్యూ జ్వరం ఉన్న పేషెంట్ ని కుట్టి వేరే పేషెంట్ ని కుడితే అలా స్ప్రెడ్ అవుతుంది తప్పించి డ్రాప్లెట్ స్ప్రెడ్ ద్వారా అయితే డెంగ్యూ స్ప్రెడ్ అవ్వదు. ఓకే, సో డెంగ్యూ జ్వరం ఎందుకు డేంజరస్ అంటే డెంగ్యూ జ్వరానికి ఏ స్పెసిఫిక్ ట్రీట్మెంట్ లేదు. సో ఇందులో ఏంటంటే స్పెసిఫిక్ గా మీకు కొన్ని వార్నింగ్ సైన్స్ చెప్తాను, అవి వచ్చినప్పుడు ఖచ్చితంగా హాస్పిటల్కి వచ్చి చూపించండి. సో డెంగ్యూకి వార్నింగ్ సైన్స్ ఏంటంటే మొదటి 4 నుంచి 5 రోజుల వరకు ఫీవర్ ఉంటుంది, ఆ ఫీవర్ తగ్గిన తర్వాత యాక్చువల్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. సో దాన్ని క్రిటికల్ పీరియడ్ అంటారు. ఆ క్రిటికల్ పీరియడ్ ని మనం గనక తొందరగా గమనించి తొందరగా హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే చైల్డ్ వరకు చైల్డ్ ని మనం సేవ్ చేయగలుగుతాం. సో డెంగ్యూలో చాలా మంది రికవరీ అవుతారు, బట్ ఆ మైనర్ అంటే 20% చిల్డ్రన్ ఎవరైతే సిక్ అవుతారో వాళ్ళని మనం ఐడెంటిఫై చేయగలగాలి. సో డెంగ్యూలో క్రిటికల్ సైన్స్ వార్నింగ్ సైన్స్ ఏంటంటే కంటిన్యూగా బాబుకి వాంతులు రావడము, పర్సిస్టెంట్ గా కడుపు నొప్పి రావడము, లేదంటే మూత్రం ఎర్రగా పోవడము, మోషన్ నల్లగా రావడము, లేదంటే బాబు అసలు నోటి ద్వారా ఏం తీసుకోకపోవడం, చాలా డల్ అయిపోవడము, కళ్ళ చుట్టూ వాపులు రావడము, పొట్ట కాళ్ళ వాపులు రావడము, ఆయాసపడము, పొట్ట వాపు రావడము. సో ఈ అన్ని డేంజర్ సైన్స్ అన్నమాట. ఈ డేంజర్ సైన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు మమ్మల్ని వచ్చి సంప్రదించండి, మేము మీకు కావాల్సిన టెస్ట్లు చేసి బేబీకి అవసరమైతే అడ్మిట్ చేస్తాం. డెంగ్యూలో మెయిన్గా ఏంటంటే బిలో 1 ఇయర్ చిల్డ్రన్ని ఖచ్చితంగా డెంగ్యూ ఉంటే మాత్రం అడ్మిషన్ చేయాలి, మిగతా చిల్డ్రన్కి మేము ఫాలోఅప్ చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ ఎనీ క్వెరీస్, వీఆర్ రెడీ టు హెల్ప్ యూ. ప్లీజ్ డోంట్ సెల్ఫ్ మెడికేట్.